చలో నెల్లూరు పిలుపులో భాగంగా నెల్లూరులోని బీఆర్సీ సెంటర్ వద్ద ఆందోళన నిర్వహించేందుకు టీడీపీసీ టీ ఇన్ఛార్జ్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఆయన్ని పోలీసులు ఇంటి వద్దనే హౌస్ అరెస్ట్ చేశారు. గత రాత్రి నుంచి కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి ఇంటి చుట్టూ బాలాజీనగర్ పోలీసులు పహారా కాస్తున్నారు. ఈ క్రమంలోనే కోటంరెడ్డి ఆందోళనకు దిగారు. పోలీసుల తీరును ఆయన తప్పుపట్టారు. ఇంటి వద్ద నుంచే ఆయన తన నిరసనను తెలియజేశారు. ఉదయగిరి నారాయణను పోలీసులు హత్య చేశారని, ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసన తెలిపే అవకాశం కూడా లేకుండా చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. నేలపై బైఠాయించి పోలీసులకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన నినాదాలు చేశారు. డౌన్ డౌన్ జగన్మోహన్ రెడ్డి, డౌన్ డౌన్ జగన్మోహన్ రెడ్డి, అరెస్టు చేయాలి నారాయణ హత్యకు కారణమైన ఎస్ఎల్ వెంటనే, అరెస్టు చేయాలి నారాయణ హత్యకు కారణమైన ఎస్ఎల్ వెంటనే. ఆంధ్ర రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కూలిపోయింది. కనీసం ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు కూడా లేకుండా చేశారు. జగన్మోహన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రం మరీ నియంతృత్వానికి అట్టుడికి పోతా ఉంది. ఎక్కడ రోజు పేపర్ చూస్తే హత్యలు, మానభంగాలు, దోపిడీలు తప్ప ఇంకోటి కనపడటంలా. ఈరోజు కందమూరులో నారాయణ అనే దళితుడిని పోలీసులు, పొదలకూరు పోలీసు కొట్టి చంపేస్తే అసలు దిక్కులేని పరిస్థితి అయిపోయింది. దానికి చంద్రమోహన్ రెడ్డి గారు, బేదా రవిచంద్ర గారు, అదే రకంగా అజీజ్ గారు అందరం కలిసి అక్కడికి వెళ్ళి పోస్ట్ మార్టం దగ్గర కూడా పోవడం జరిగింది. కనీసం అతను కొట్టేసి దెబ్బలతో వాడూరులో వచ్చి ఈ సవక తాటలోనే ఎక్కడో వచ్చి ఉరి తీయడం జరిగింది. ఇది ఘోరమని అందరూ తెలుసు. పోస్ట్ మార్టం రిపోర్ట్లో క్లియర్గా పోలీస్ దెబ్బలు కనపడుతున్నాయి. స్ట్రెచ్ కల్స్ మీద, పొట్ట మీద, వెనక, ఈపు మీద మంచి దెబ్బలు. ఆ దెబ్బలతో మరణించాడని పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా ఉంది. కానీ దాన్ని మార్చేదానికి ఈరోజు ప్రయత్నిస్తున్నారు. కానీ ఈరోజు పోస్ట్ మార్టం రిపోర్టు జెరాక్స్ వచ్చేసింది ఆల్రెడీ బయటికి. కేవలం ఎస్ఐని రక్షించేదానికి ఈరోజు రాష్ట్ర మంత్రివర్గం మొత్తం మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ ప్రయత్నిస్తున్నారు. మేము అడిగేది ఒకటే, చంద్రమోహన్ రెడ్డి గారు కానీ తెలుగుదేశం పార్టీ అంతా ఒకటే అడుగుతున్నాం. మొదటి దీని మీద పోరాటం చేస్తాం. ఎస్పీ గారిని, స్టేట్ నుంచి వచ్చిన రాజుగారు కలిశారు, మా పార్టీ అంతా కలిసింది. అదే రకంగా ఇప్పుడు ఎస్సీ కమిషన్ పనభాగలక్ష్మి గారు కూడా చెప్పుకున్నారు. మొత్తం కూడా ఈరోజు వాళ్ళ భార్య బిడ్డలు వచ్చేసారు రోడ్డు మీదకి. వాళ్ళు చెప్పేది ఒకటే, దళితులకి రావాల్సినటువంటి ఉద్యోగం, వాళ్ళకి ఆర్థికంగా ఏం రావాలో అవన్నీ ఏమంటున్నాం. అంతేకాని ఇంకా మేమేం అడగట్లా. ఆ హత్య కారణమైన ఎస్ఐ కర్మలాని ఇమీడియట్గా అరెస్ట్ చేయమంటున్నాం. దీంట్లో తప్పేంటని మేము అడుగుతున్నాం. ఒక ఎస్ఐని రక్షించేదానికి ఇన్ని వేల మంది పోలీసుని, జిల్లా అంతా కూడా నాయకుల్ని అక్రమ అరెస్టులు, మమ్మల్ని ఎక్కడ పెడితే అక్కడ అర్ధరాత్రి అరెస్టులు, అర్ధరాత్రి 4 గంటలకు బాగలేని వాళ్ళని, కళ్ళు ఆపరేషన్ చేసిన వాళ్ళని అందరిని ఇబ్బంది పెడుతున్నారు. పోలీస్ స్టేషన్లో ప్రతి స్టేషన్లో మా కార్యకర్తలు నిర్బంధిస్తున్నారు. ఇదే మా విజయం అంటున్నా. జగన్మోహన్ రెడ్డి గారు పోలీసు ఎన్ని అక్రమాలు చేసినా మా విజయం ఇదే. మేము చెప్పేది ఒకటే, మీ అరెస్టులతో మేము భయపడే ప్రశ్నే లేదు. ఒకవేళ చేసి ఈరోజు చేశారు, మేము పబ్లిక్గా చెప్పాం కాబట్టి చేశారు, రేపు చెప్పకుండా చేస్తాం. ఆ దళిత మహిళలకి, పిల్లలకి న్యాయం జరిగే వరకు తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తుంది. వాళ్ళకి రావాల్సిన ఉద్యోగం కానివ్వండి, వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ కానీ అన్నీ వచ్చే వరకు కూడా తెలుగుదేశం పార్టీ పోలీసుకి కానీ ఎవరికి భయపడదు. ఇప్పటికి చెప్తున్నాం, ఇంకోసారి చెప్పకుండా మెరుపు దాడులు చేస్తాం, ఉద్యమాలు చేస్తాం. ఆ ప్రభుత్వాన్ని, ఈ ప్రభుత్వ మెడలోంచి ఆ కుటుంబానికి జరగాల్సిన న్యాయం చేసే వరకు కూడా తెలుగుదేశం పార్టీ పోరాడుతుందని హెచ్చరిస్తున్నాం.